హాయ్ వ్యూవర్స్, సెవెంత్ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓట్ చేయడానికి ఇంకా కేవలం 2 డేస్ మాత్రమే టైం ఉంది. సో ఈ 2 డేస్లో ఏమైనా జరగచ్చు కాబట్టి ఇంకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ చేయకుండా ఉంటే తప్పకుండా ఈరోజు రేపు ఓట్ చేయండి. ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ను బట్టి ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరు వెళ్ళిపోతారు, అలాగే సింగిల్ ఎలిమినేషన్ అయితే ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందనేది ఈ వీడియోలో చూసేద్దాం. నిన్న జరిగిన ఒక్క గేమ్తో ఇనాయా ఒక్కసారిగా డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్లోకి వెళ్తూ ఉంది. సో ఇలాగ కనుక కొనసాగితే తను మళ్ళీ తన పొజిషన్కి వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రజెంట్ అయితే తను ఇంకా డేంజర్ జోన్లోనే కొనసాగుతూ ఉంది. ఇక మరీనా, రోహిత్, వాసంతి, ఇనాయా, రాజ్, శ్రీ సత్య ఈ 6 మెంబర్స్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక కొన్ని పోల్స్లో అయితే అర్జున్ ఓటింగ్ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. శ్రీహాన్ని కూడా క్రాస్ చేసి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో ఇది ఫేకా రియలా అనేది మీ ఒపీనియన్ని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక డేంజర్ జోన్ విషయానికి వస్తే ఇక్కడ రోహిత్, ఇనాయా, రాజ్, మరీనా ఈ 4 డేంజర్ జోన్లో కనిపిస్తూ ఉన్నారు. అయితే నిన్నటి నుంచి ఇనాయాకి మంచి ఓటింగ్ అయితే పోల్ అవుతుంది కాబట్టి ఈ వారం తప్పకుండా ఇనాయా సేఫ్ జోన్లోనే ఉంటుంది. సో ఇలాగే కానీ తన గేమ్ని కొనసాగిస్తే నెక్స్ట్ వీక్కి తనకు ఓటింగ్ బాగా పెరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ శ్రీ సత్య చాలా పోల్స్ లో డేంజర్ జోన్ లో ఉన్నప్పటికీ కూడా తను కూడా ఈ వీక్ సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ వీక్ గానీ సింగిల్ ఎలిమినేషన్ అయితే తప్పకుండా మరీనానే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే తప్పకుండా రాజ్, వాసంతి వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా డబుల్ ఎలిమినేషన్ సింగిల్ ఎలిమినేషన్ అనే క్లారిఫికేషన్ అయితే రాలేదు. క్లారిఫికేషన్ రాగానే మన ఛానల్లో అప్డేట్ అయితే వస్తుంది. తప్పకుండా ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.